అమెరికా అంతరిక్ష సంస్థ నాసా మరో సంచలనాత్మక ప్రయోగానికి తెరతీసింది చాలా కాలంగా శనిగ్రహానికి చెందిన టైటాన్ చంద్రుడిపై వాయుగోళంక చెప్పుకునే గురుగ్రహపు చంద్రుడైన యూరోపా పైన కచ్చితంగా జీవం ఉండి ఉంటుందని భావిస్తుంది రాబోయే కాలంలో ఈ రెండు ప్రాంతాలను పరిశీలించేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టింది అందులో భాగంగా ఇప్పటి వరకు లభించిన పలు ఆధారాలు సాయంతో జూపిటర్ చంద్రుడైన యూరోపాపై జీవాన్వేషణ కోసం ప్రత్యేకంగా ఐదు బిలియన్ డాలర్లు వెచ్చించి యూరోపా క్లిప్పర్ అనే వ్యోమనౌకను సిద్ధం చేసింది నాసా దీన్ని వచ్చే అక్టోబర్ నెలలో ప్రయోగించనుంది యూరోపాను దగ్గర నుంచి పరిశీలించే ఉద్దేశంతో ప్రయోగం జరుపునుంది అచ్చమ్మ గ్రహం మాదిరిగా యూరోపా ఉంటుంది అక్కడ మంచు ఉపరితలం కింద భాగంలోకి ఖచ్చితంగా జీవం ఉండే ఉన్నాయని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు తరచు భూమికి చేరుతున్న మిస్ట్రీ వాబ్ సిగ్నల్ ఇక్కడ నుంచి వచ్చి ఉంటుందని భావిస్తున్నారు బహుశా ఇక్కడ బుద్ధిజీవులు ఉండి ఉంటారని వారి ద్వారానే ఆ సంకేతాలు వస్తుండవచ్చని భావిస్తున్నారు అయితే యూరోపా క్లిప్పర్ స్పేస్ క్రాఫ్ట్ నేరుగా యూరోపాపై దిగబోవడం లేదు దాన్ని ఆరు సార్లు అత్యంత సమీపానికి చేరుకుని పరిశీలించనుంది అందుకే దీన్ని బై స్పేస్ క్రాఫ్ట్ అంటున్నారు భవిష్యత్తులో భూమికి నూకలు చెల్లిపోతున్నందున మరో గ్రహానికి మానవాళిని తరలించాల్సిన అవసరం అనివార్యం కానుంది ఈ నేపథ్యంలో జుపిటర్ చంద్రులలో ఒకటైన యూరోపా అందుకు అనువైనదని ప్రాథమిక ఆధారాలు చెబుతున్నాయి భూమి లాంటి వాతావరణ పరిస్థితులు యూరోపాపై ఉన్నాయని సమాచారం అయితే ఇతర గ్రహాలకు ప్రయాణం అంటే మామూలు విషయం కాదు వాటి వాటి గమనాన్ని బట్టి భూమి నుంచి లాంచింగ్ విండోలు నిర్ణయిస్తాయి అంటే సదరు గ్రహం భూమికి దగ్గరగా వచ్చే సమయంలో ప్రయోగిస్తారు దాంతో అది తేలికగా జుపిటర్ ను చేరుకునేందుకు వీలుంటుంది దీన్నే లాంచింగ్ విండో అంటారు జుపిటర్ కు సంబంధించి ఆ లాంచింగ్ విండో అక్టోబర్ పదవ తేదీగా నిర్ణయించారు అంటే ఆ రోజు నుంచి మూడు వారాల్లోగా ప్రయోగించాల్సి ఉంటుంది ఆపై అది ఆరు సంవత్సరాల ప్రయాణించి నుంచి ను చేరుకుంటుంది ఆపై జూపిటర్ చుట్టూ పరిభ్రమించే యూరోపాను చుట్టుముట్టి దాన్ని చుట్టూ తిరుగుతూ ఇరవై ఐదు కిలోమీటర్ల దగ్గర నుంచి పరిశీలించేందుకు వీలుంటుంది ఒకసారి జూపిటర్ కక్షలోకి చేరుకున్న తర్వాత ఆ వ్యోమనౌక యూరోపా చుట్టూ మూడు వారాలు ఒకసారిగా నలభై తొమ్మిది సార్లు తిరిగేలా ప్రోగ్రామ్ చేశారు ఈ సమయంలో స్పేస్ క్రాఫ్ట్ లోని పరికరాలు యూరోపా రేడియేషన్ కు గురై చెడిపోయే అవకాశం కూడా ఉంటుంది అక్టోబర్ పది లాంచింగ్ విండోను మిస్ చేసుకుంటే మళ్ళీ సంవత్సరం వరకు ఎదురు చూడాల్సి ఉంటుంది జుపిటర్ చుట్టూ అనేక అనేక చంద్రుళ్లు తిరుగుతున్నారు రెండు వేల ఇరవై నాలుగు ఫిబ్రవరి ఐదున ఇంటర్నేషనల్ ఆస్ట్రోనామికల్ యూనియన్ అధికారికంగా గుర్తించిన మేరకు జూపిటర్ గ్రహానికి తొంభై ఐదు చంద్రులు ఉన్నారు వాటిలో మనకు బాగా తెలిసినవి రెండు ఒకటి గనీమేడ్ అనుకుంటే రెండోది యూరోపా చంద్రుడు ఇది దాదాపు నాలుగు వేల ఐదు వందల కిలోమీటర్లు వ్యాసార్థంతో ఉంటుంది దీని లోపల రాతి పలకలు ఉండి చుట్టూ సముద్రాలు మంచు ఉన్నాయని ప్రాథమిక పరిశీలనలో తేలింది దీనిలో అగ్నిపర్వతాలు చెలరేగుతున్నట్లు గుర్తించారు అచ్చం భూమి మీద ఉన్నట్లే పలు సంకేతాలు కనిపించాయి అయితే యూరోపా మోన్ ను పరిశీలించేందుకు నాసా తన సొంత రాకెట్ కాకుండా అమెరికా ప్రైవేట్ అంతరిక్ష సంస్థ అయిన స్పేస్ఎక్స్ సహకారం తీసుకుంటుంది స్పేసెక్స్ ద్వారా సక్సెస్ఫుల్ రాకెట్ అని పేరు తెచ్చుకున్న ఫాల్కన్ హెవీ రాకెట్ ను ఉపయోగించుకుంది దీనికి సంబంధించిన రెండు సంవత్సరాలుగా యూరోపా క్లిప్పర్ ప్రయోగం కోసం రాకెట్ చేసింది స్పేస్ ఎక్స్ తెచ్చిపెట్టి కీలక గా ఉండబోతుంది ఎక్స్ భవిష్యత్తులో చంద్రుడిపైకి పంపించేందుకు సొంతంగా నిర్మించుకున్న ఇరవై తొమ్మిది అంతస్తుల ఫాల్కన్ రాకెట్ అద్భుతంగా పనిచేస్తుంది ప్రస్తుతం ప్రపంచంలోని అత్యంత శక్తివంతమైన లాంచింగ్ వెహికల్ గా పేరు సంపాదించుకుంది ఈ రీయూజిబుల్ రాకెట్ ద్వారా రెండు నుంచి నీళ్లు తాగినంత తేలికగా అంతరిక్షంలోకి వెళ్తూ నాసాకు సంబంధించిన కాంట్రాక్ట్ పనులు పూర్తి చేస్తుంది స్పేస్ ఇప్పుడు తాజాగా యూరోపా క్లిప్ పర్మిషన్ ద్వారా మరో ప్రతిష్టాత్మక ఇంటర్ ప్లానెటరీ ప్రాజెక్ట్ ను హస్తగతం చేసుకుంది నాసా తలపెట్టిన ఈ యాత్ర కోసం గతంలో ప్రత్యేకంగా ఏ రాకెట్ వెళ్లలేదు అటుగా వెళ్తూ దూరం నుంచి పరిశీలించిన కొన్ని ఫ్లై బై స్పేస్ క్రాఫ్ట్స్ భూమికి సమాచారం చేరవేశాయి వాయిజర్ పయోనీర్ లాంటి ఫ్లైబై వ్యోమ నౌకలు యూరోపా గురించి పంపించిన సమాచారమే ఇప్పటి వరకు మనకు తెలుసు ఇప్పుడు ఈ ప్రాజెక్టు ద్వారా యూరోపా గ్రహంపై జీవం ఉందా లేదా అన్నది తేలనుంది ఉంటే భూమి నుంచి మనుషులను చేరవేస్తే నివసించేందుకు అనుకూలంగా ఉంటుందా లేదా అన్నది పరిశోధించనున్నారు ఇప్పటికే మార్స్ గ్రహంపైకి పైకి మానవాల్ని తరలించడం జీవితాశయంగా పనిచేస్తున్న స్పేస్ఎక్స్ అధిపతి ఎలాన్ మస్క్ ఈ అవకాశాన్ని అందిపుచ్చుకున్నారనే చెప్పాలి డాక్టర్ ఇచ్చింది పాలే రోగి కోరుకున్నది పాలే అన్నట్లుగా జుపిటర్ చంద్రుణ్ణి సైతం పరిశోధించే అవకాశం రావడం మహాద్భాగ్యంగా భావిస్తున్నారు ఎలాన్ మస్క్ ఎందుకంటే తన మార్స్ ప్రయాణానికి ఇది రిహార్సల్ మాదిరిగా ఉండబోతుంది అందుకే గత మూడేళ్లుగా యూరోపా క్లిప్పర్ ప్రయోగానికి సంబంధించిన అన్ని ఏర్పాట్లను పూర్తి చేసుకున్నారు నిజానికి ఈ యూరోపా క్లిప్పర్ మిషన్ అమెరికా అంతరిక్ష సంస్థ నాసా సొంతంగా నిర్వహించాల్సి ఉంది తన రూపొందించిన స్పేస్ లాంచ్ సిస్టమ్ ఎస్ఎల్ఎస్ రాకెట్ నిర్మాణం ఆర్థిక ఇబ్బందులతో పెండింగ్ లో ఉంది దాంతో ప్రైవేట్ సంస్థలతో నిర్వహించేందుకు నిర్ణయించుకుంది స్పేసెక్స్ రాకెట్ ద్వారా యూరోపా చంద్రుడిని చేరడంతో పాటు దానిపైన ఉండే సముద్రాల లోతును కనుగొనాల్సి ఉంటుంది అక్కడి వాతావరణం గురించి సమగ్రంగా పరిశోధించాల్సి ఉంటుందని నాసా విడుదల చేసిన ఓ ప్రకటనలో వెల్లడించింది ఒప్పందం ప్రకారం మంచుతో కప్పబడి కనిపించే యూరోపా గ్రహం గురించి సర్వే చేయాల్సి ఉంటుంది యూరోపా గురించిన హై రెజల్యూషన్ చిత్రాలను నాసాకు అందజేయాల్సి ఉంటుంది ఇందుకోసం స్పేసెక్స్ ప్రత్యేకంగా పది పరికరాలను సిద్ధం చేసింది ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కెమెరాలు పరికరాలతో వీడియోలు గ్రహం గురించిన డేటాను భూమికి చేరవేస్తుంది నిజానికి జూపిటర్ చంద్రుడైన యూరోపా మనం నివసించే భూమి కన్నా చిన్నగా ఉంటుంది ఇప్పటికీ తెలిసిన వివరాలను బట్టి అచ్చం భూమిలాగే సముద్రాలతో నిండి ఉంటుంది అంతేకాదు యూరోపాపై జీవం ఉండే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఈ బృహత్తర కార్యక్రమం కోసం స్పేసెక్స్ నే ఎంచుకోవడానికి కారణం ఉంది ఇప్పటి వరకు ఏ ప్రైవేట్ అంతరిక్ష సంస్థ స్పేస్ ఎక్స్ లాంటి ప్రతిభ కనబరచలేదు పైగా ఫాల్కన్ హెవీ రాకెట్ ఇంజిన్ చాలా శక్తివంతమైంది దాదాపు ఇరవై మూడు అంతస్తుల భవనంతో సమానమైన భారీ రాకెట్ ఇది భూమి ఆకర్షణ శక్తిని వదులుకుని అంతరిక్షంలోకి దూసుకుపోయేందుకు ఐదు మిలియన్ పౌండ్స్ థ్రస్ట్ ఉపయోగించుకుంటుంది ఒక్క మాటలో చెప్పాలంటే పద్దెనిమిది సెవెన్ ఫార్టీ సెవెన్ బోయింగ్ విమానాలు ఒక్కసారిగా గాల్లోకి లేచేందుకు ఉపయోగించే శక్తి ఉపయోగించుకుంటుంది దీన్ని బట్టి ఫాల్కన్ రాకెట్ ఎంత పవర్ఫుల్ అన్నది ఊహించుకోవచ్చు అయితే ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టు స్పేస్ఎక్స్ కు రావడం అన్నది ఎలాన్ మస్కు లభించిన సూపర్ విక్టరీ అని చెబుతున్నారు విశ్లేషకులు ఈ ప్రయోగం ద్వారా సౌర కుటుంబంలోని మరింత లోతైన పరిశోధనలో స్పేస్ఎక్స్ పరం అయ్యే అవకాశాలున్నాయి ఇప్పుడు చాలా దేశాలు డీప్ స్పేస్ రీసెర్చ్ పట్ల ఆసక్తి కనబరుస్తున్నాయి వాటి అవసరాలను తీర్చడంలో స్పేస్ ఎక్స్ అన్ని ప్రైవేట్ సంస్థల కన్నా ఎంతో ముందుంది జూపిటర్ గురించిన కొన్ని ఆసక్తికరమైన వివరాలను చూసే ప్రయత్నం చేద్దాం దీన్ని పదహారు వందల పది జనవరి ఎనిమిదిన గలీలియో ద్వారా కనుగొనబడింది నిజానికి అప్పటి నుంచే జూపిటర్ చంద్రుడైన యూరోపా గురించిన పరిశోధనలు మొదలయ్యాయి యూరోపా గ్రహం మనకు సమీపంగా వచ్చినప్పుడు ఆరు వందల ముప్పై కోట్ల కిలోమీటర్ల దూరంలో ఉంటుంది జూపిటర్ గ్రహానికి మరో పేరు బృహస్పతి ఇది సూర్యుడి నుండి ఐదవ గ్రహంగా ఉంటుంది మానవాళి నివాసానికి అత్యంత అనుకూలమైన గ్రహంగా యూరోపాను చూస్తుంది నాసా దానికి సంబంధించిన లోతైన పరిశోధనలో ఎలాన్ మస్క్ కంపెనీ స్పేస్ ఎక్స్ ను భాగస్వామిగా చేసుకుంటుంది ఈ పార్ట్నర్షిప్ తో రానున్న కాలంలో మరెన్నో కొత్త విషయాలు వెలుగు చూసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి చూసారుగా ఇది వాళ్ళ